వెల్కమ్ టు వైల్డ్వుడ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో కొరటాల శివ డైరెక్షన్లో మన అల్లు అర్జున్ గారు నటిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే దీని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సినీ క్రియేటివ్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఏంటి, నిజంగానే మరి మూవీ రాబోతుందా? అసలు దీని వెనకాల ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ టాపిక్ వచ్చేసి చాలా వైరల్గా మారింది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఈ నాలుగు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొరటాల మొన్న దేవర సినిమాకి చేశాడు. సుమారు భరతన నేను 2018లో వచ్చింది. తర్వాత ఇప్పుడు 2024, ఇంచుమించు 6 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈయన దీనికి దేవర సినిమాకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. సో బన్నీ దీనికి సైన్ చేశాడు అని తెలిసిన తర్వాత జనాలు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కొరటాల శివకు ఉన్న ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొరటాల శివ గారు ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు మిర్చి సినిమాతో తను ఏంటో తను ప్రూవ్ చేసుకున్నాడు. అవును, చాలా పెద్ద హిట్. అండ్ ప్రతి సినిమాలోనూ ఒక మెసేజ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే శ్రీమంతుడు, ఇప్పుడు ఊర్లని దత్తత తీసుకునే కాన్సెప్ట్, అప్పట్లో చాలామంది దీన్ని అవలంబించారు కూడా. అంత ఎందుకు, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆరే అదే చిన్న ఊరిని దత్తత తీసుకున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత అలాగే జనతా గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడను, అది కూడా కాలుష్యం గురించి, పర్యావరణం గురించి, చెట్ల గురించి ఎన్టీఆర్ పోరాడడం, ఆ దిశగా మనం చూడడం, జీరో ప్లాస్టిక్, ఈ టైప్ ఆఫ్ మూవీ, అది కూడా సమాజానికి అవసరమైందే. నెక్స్ట్ ఆ తర్వాత భరత్ అనే నేను, నాలుగు అంశాలు చాలా సింపుల్గా చెప్పేశాడు. ట్రాఫిక్ గురించి ఒక సమస్య, ఊళ్ళల్లో చదువుల గురించి, అసలు అంటే ఎప్పుడు కూడా సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే అనుకుంటాడు కొరటాల శివ. భరత్ అనే నేను తర్వాత ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది. నవ్వు దేవర, ఓకే, అంతే. అండ్ దేవర్లో కూడా ఒక మెసేజ్ ఉంది, ఏంటి, ఎలా పడితే అలా బతకండి, సక్రమంగా బతకండి, అక్రమంగా బతికితే మీరే కాదు మిమ్మల్ని నమ్ముకున్న మీ ఆవిడ, మీ పిల్లలు కూడా నష్టపోతారు, మిమ్మల్ని కోల్పోతారు. కాబట్టి సక్రమంగా బతికితే, అదేదో చేపలు పట్టుకొని బతకండి, బతకడానికి బోల్డ్ మార్గాలు ఉంటాయి, ఇలాంటివి చేసుకునే బతకాల్సిన అవసరం లేదని ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. అవును. అండ్ నౌ ఇప్పుడు అల్లు అర్జున్ గారు, ఇకపోతే అల్లు అర్జున్ గ్రాఫ్ తీసుకున్నా సరే ప్రతి సినిమాలోనూ తను కూడా ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటాడు. తనకు కూడా ఇష్టమే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేయడం. ఈవెన్ ఒక చిన్న పాత్ర గోనగంగారెడ్డి కూడా అఫ్కోర్స్ తను చాలా ఇష్టంగా చేసిన పాత్రే అది కూడా. సో ఇలా ఎన్ని చేసిన, వేదంలో కూడా తను చేసిన పాత్రైనా అంతే, మంచి సినిమాలు చేసి మీరు అన్ని గ్రాఫ్ చూసుకుంటే అన్ని కమర్షియల్ సినిమాలనే అనుకుంటావు, కానీ ప్రతి సినిమాలోనూ ఒక మెసేజ్ ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇద్దరు కాంబినేషన్ బాగుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత పుష్ప అనే ఫ్రాంచైజీతో బన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన స్టార్తో నెక్స్ట్ సినిమా డీల్ చేయడం అంటే చాలా, ఐ మీన్, కష్టంతో కూడిన పని. అయినా దాన్ని మైగా డ్యూయల్ రోల్ నిలబెట్టాడు కొరటాల. సేమ్ ఇప్పుడు బన్నీ, ఇప్పుడు పుష్ప 2 అనే సినిమా ఇక మనం నిన్న మొన్నటి చూస్తూనే ఉన్నాం దాని సంచలనాలు. మాట్లాడుకోవడానికి కూడా భయం వేసే అటువంటి రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. అలా పాన్ ఇండియా లెవెల్ అంటే ఇప్పుడు 2,000 కోట్లు ఈజీగా తీస్తుంది పుష్ప, అది పెద్ద విషయమే కాదు. ఆల్రెడీ 1,065 వచ్చేసింది, ఇంకా 1,000ే ఒక వీకెండ్, అంతే, పెద్ద విషయం కూడా కాదు అది. సో అలా తీసేస్తుంది. ఆ రేంజ్ హీరోని మళ్ళీ కొరటాల డైరెక్ట్ చేయడం, ఒక మంచి మెసేజ్ ఓరియన్ సినిమాతో రావడం అంటే చాలా బిగ్ టాస్క్. బట్ కొరటాల హీ విల్ డూ హిస్ బెస్ట్, చాలా నీట్గా చేసుకుంటూ వస్తాడు. ఎక్కడ కూడా ఆయనకి, ఐ మీన్, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న యువసుధ ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు పోస్టర్, అండ్ పోస్టర్ కాదు ఒక చిన్న పోస్ట్. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు కొరటాల శివ గారితో సినిమా ఉంది. అండ్ అలాగే GA2 పిక్చర్స్ ద్వారా మేము దీన్ని అందించబోతున్నాం, మిగతా అప్డేట్స్ అన్నీ ఇక్కడే ఇవ్వబోతున్నాము, వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకు పోస్ట్ చేస్తే అందరికీ తెలిసింది. ఓకే, అంటే యువసుధ GA2 కాంబినేషన్లో. సేమ్ మళ్ళీ ఎన్టీఆర్ దేవర కూడా
ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధ కాంబినేషన్. ఇది కూడా అంటే హీరోకి సంబంధించి సొంత బ్యానర్, పైగా ఈ డైరెక్టర్కి సంబంధించి బ్యానర్. ఇక్కడ కూడా అంత, హీరోకి సంబంధించి సొంత బ్యానర్, మళ్ళీ అలాగే డైరెక్టర్కి సంబంధించినట్టు ఇంకో బ్యానర్. వీళ్ళు కలిసి చేయబోయే మూవీ ఏంటి, టైటిల్ ఎలా ఉండబోతుంది, పుష్ప 2తో అసలు రికార్డులన్నీ తిరగేసిన బన్నీకి నెక్స్ట్ సినిమా అంటే దాని మీద అంచనాలు ఇంకా ఏ రేంజ్లో ఉంటాయి, పైగా దేవర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత, అంటే అన్ని హిట్లే, కొరటాల శివల గ్రాఫ్లో ఎక్కడ ఫ్లాప్స్ అనేవి లేవు బేసికల్లీ. ఆయన తీసినటువంటి సినిమాలు, ఆయన పేరు వాడుకున్న సినిమాలు బోల్డ్ ఉన్నాయిలే మధ్యలో, ఆ భరత్ అనే నేనుకి దేవరకు మధ్యలో వచ్చాయి, ఏదో పనికిమాలిన సంత, అది ఆయన పేరు వాడుకున్నారు అంత, అందుకే నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. సో ఆయన సినిమాలు అన్నీ కూడా హిట్, ఇది కూడా హిట్ అవుతుంది ఖచ్చితంగా. దేవర ఆల్రెడీ 1000 కోట్లు దాటేసింది. అవును. నెక్స్ట్ ఇప్పుడు బన్నీ ఒకవేళ 2000 CR కొల్లగొడితే ఈయనకి చాలా పెద్ద టాస్క్ అది, 2100+ తేవాలి. అంటే ఏమో పుష్ప 2000 ఆగాలని ఏం లేదు కదా, ఇంకా 2-5-3 కూడా వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత ఈయన తీయబోయేది దాంతకు మించి ఉండాలి. సో ఆయనకి చాలా బరువైన డెసిషన్ తీసుకున్నాడని అనుకోవాలి. ఆ బరువును కూడా చాలా సునాయాసంగా మోస్తాడు ఆయన సినిమా పూర్తయ్యేంత వరకు, ఎందుకంటే దాంట్లో విషయం ఉంటుంది. విషయం ఉన్నప్పుడు ఏ డైరెక్టర్ కూడా ఎప్పుడు ఎవరికి భయపడరు, ఎవరికి లొంగడు, చాలా కూల్గా కామ్గా సినిమాలు తీసుకుంటూ వెళ్తారు. అందులో మొట్టమొదటి వ్యక్తి కొరటాల. సో ఐ అప్రిషియేట్ హిమ్. అది చూసారు కదా, కొరటాల డైరెక్షన్లో అయితే మన అల్లు అర్జున్ గారు అయితే రాబోతున్నారు అనేది కన్ఫర్మ్ చేసేసారు దాసరి విజ్ఞాన్ గారు అయితే. సో మీరు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎంతమంది రావాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి, అలాగే పుష్ప 2 కోసం కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి వైల్డ్.